मादी सिद्धिपेट जिल्ला रावरुकुल ग्रामं मा रावरुकुललो चिन्नप्पुडु ఒక నిరుపేద కుటుంబం అంటే సినిమాలు అంటే తెలియదు. సినిమాలు అంటే మాకేం తెలుసు అంటే మా ఊర్లో సైకిల్ స్టాండ్ మీద చిన్న డబ్బా కట్టుకొని దానిలో చిన్న రీల్ పెట్టి కాశీపట్నం చూడరా బాబు అని చెప్తే దానికే ఇట్లా చూస్తే ఇదే సినిమాని సంబరపడి బతికినటువంటి నాకు ఇలా ఒక సినిమా తీసే అవకాశం వచ్చేలాగా ఆశీర్వదించినటువంటి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి దండాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గర్వంగా ఉన్నది. ఎందుకు గర్వంగా ఉన్నది అంటే విశ్వవిఖ్యాత నడసారభౌని యొక్క వారసత్వం కలియుగ దైవం ఎట్లుంటదో మనకు తెలియదు. కలియుగ దైవాన్ని ఎంటి రామారావు గారిలో చూసి నమస్కరించి దండాలు పెట్టినటువంటి ఒక మహనీయుని వారసత్వంగా పుట్టినటువంటి అఖండ ఖ్యాతి పొందినటువంటి ఒక లెజెండ్ మా బాలయ్యబాబు గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడమే మేము విజయంగా భావించుకుంటా ఉంటున్నాం. చాలా గర్వంగా భావించుకుంటా ఉంటున్నాను. అనుకున్నామా రసమై బాలకిషన్ లాంటి ఒక మామూలు కళాకారుడు ఒక సినిమా తీస్తే బాలయ్యబాబు గారు వచ్చి మనసు నిండా ఎదురుగా కూర్చొని ఆశీర్వదిస్తాడని కళ కూడా కనలేదు సార్. అందుకే అప్పటి నుంచి నేనా అని మరిచిపోతున్నాను. మీ పక్కన నిలబడి నేను నిజంగా చెప్తాను. చాలా ఇది పొగడత కాదు. ఎందుకనంటే వారి మనసు వారి మానవత్వం ఎంత గొప్పదో మనందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఎమ్మెల్యేనే, వారు కూడా ఒక ఎమ్మెల్యేనే, కానీ వారిని చూసిన తర్వాత నేను కొంత నేర్చుకున్నా. బాలయ్యబాబు గారిని హిందూపుర ప్రజలు ఎందుకు ప్రేమించురో అని నేను అనుకుంటే ఒక్కసారి నా దగ్గర వీరసింహారెడ్డి నా నియోజకవర్గంలోనే అది షూటింగ్ జరుగుతా ఉన్నది. మా ఇల్లంతా కుంటలో మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు సార్. మీరు చూడడానికి మా ప్రజాప్రతినిధులు అందరు కూడా వచ్చారు. అసలు ఏమి ఆర్భాటం లేదు. ఎటు చూసినా కూడా రాళ్ళ గుట్టలు ఉన్నాయి. ఒక బాలయ్యబాబు లాంటి ఒక పెద్ద హీరో వచ్చి ఒక పల్లెటూరులో సినిమా జరిగితే ఏముంటే ఎట్లుంటే అని అనుకున్నాం. వారిని వెతుకుంటూ వెతుకుంటూ చూస్తూ ఉంటే ఒక చిన్న కూర్చేసుకొని వారు అక్కడ కూర్చొని కనబడినటువంటి నన్ను చూడగానే ఓ బాలయ్యబాబు గారిని ఎందుకు మనసులు ప్రేమిస్తారో మొదటిసారి నేను చూసిన అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనుషులను ప్రేమించడం అనేది వారికి తెలిసింది కాబట్టి ఇవాళ వాళ్ళ మహనీ ఒక మహానటునిగా మన ముందు నిలబడ్డారు. నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ముఖ్యంగా రుద్రాంగి సినిమా నేను సినిమా వాళ్ళు కాదు,